हाय फ्रेंड्स, నేను ఈ వీడియోలో మీకు మౌస్ ని మొబైల్ కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా దానికి కావాల్సినటువంటివి నేను ముందు చూపిస్తాను. ఇది OTG కేబుల్. మనము మౌస్ ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఇది మౌస్. మౌస్ ను మనము ఈ OTG కేబుల్ కి మనము ఇక్కడ ఇలా పెట్టి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటిది మనము మొబైల్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మొబైల్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి. ఇక్కడ మొబైల్ సపోర్ట్ చేస్తే మనము ఇక్కడ కేబుల్ ని కనెక్ట్ చేసుకునేయచ్చు. ఇక్కడ ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక లైట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ నేను ఫస్ట్ చెక్ చేస్తున్నాను నా మొబైల్ ఈ OTG కి సపోర్ట్ చేస్తుందా లేదా అని. ఇక్కడ సెలెక్ట్ చేశాను. yes OTG is supported on this device అని వచ్చింది. షో డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసినప్పుడు మనకి ఈ మొబైల్ ని OTG ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనము ఇక్కడ సెట్టింగ్స్ కి వెళ్ళాలి. అడిషనల్ సెట్టింగ్స్ పోవాలి. ఇక్కడ OTG కనెక్షన్ ఉంది కదా, ఈ OTG కనెక్షన్ ని మనము ఎనేబుల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎనేబుల్ చేశాను, నాకు ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి మౌస్ అనేది ముందు లైట్ వెలగలేదు, ఇప్పుడు లైట్ అనేది వెలిగింది. అంటే మన మొబైల్ కన్నా మనకి సపోర్ట్ చేయకపోతే మనం ప్లే స్టోర్కి వెళ్ళి, ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి OTG యాప్ని ఈ ప్లేస్టోర్లో OTG సపోర్ట్ యాప్ని ఇక్కడ చూడండి, యుఎస్బి OTG కనెక్టర్ అని ఇలాంటి యాప్ని ఒకటి ఇన్స్టాల్ చేసుకొని తర్వాత మనము సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొబైల్లో కూడా మౌస్ అనేది వర్క్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.